ఎరిగిన వారల మనుచును కొరమాలిన ఎరుకలు ఎరిగి కొందరు. స్వామి, కొంతమంది ఎరిగిన వారం అనుకుంటూ పనికి మాలిన తెలివితేటలు కలిగిన వారి నీ పేరెరిగియు తలపగ నొల్లరు. కొంతమంది ఉంటారు, మేము చాలా తెలివైన వాళ్ళం అనుకుంటారు, కానీ వాళ్ళు వాళ్ళ తెలివేం తెలివయ్యా, నీ పేరు తలపడం తెలియని వాళ్ళు ఎంత తెలివైన వారు అయితే మాత్రం ఏం లాభం అని. చాలా కాలం క్రితం కొంతమంది విష్ణు శాస్త్రం చదువుతుంటే ఒక వేద పండితుడు ఉన్నాడు, మనకే విష్ణు శాస్త్రాలు ఏమి అక్కర్లే, మనం ఏకంగా వేదం చదివేం కదా అన్నాడు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి శ్లోకం ఇక్కడ. మేము చాలా జ్ఞానులం పండితులం అని అనుకునేవారు ప్రేమగా నీ నామాన్ని పలక్క నీ రూపాన్ని ధ్యానించక ఉన్నప్పుడు వాళ్ళ పాండిత్యం కూడా ఒక పాండిత్యమేనా? వాళ్ళ పాండిత్యం తరింపజేయదు. ఎందుకంటే విష్ణు నామమయందు విష్ణు రూపమయందు విష్ణు కథలయందు ప్రీతి లేని వాడి పాండిత్యం వాడిని తరింపజేయలేదు, సరికదా? ఉన్న స్థితి కంటే అధోస్థితికి తీసుకువెళ్ళిపోతుంది. ఇది చక్కగా చెప్పాడు. పతంత్యధో నాదృత యుష్మదంగ్రయ. ఈ మాటనే పోతన గారు అంటూ, ఎరిగిన వారల మనుచును కొరమాలిన ఎరుకలిగిరి కొందరు నీ పేరెరిగియు తలపగనొల్లరు పరతు రథోగతుల జాడ పద్మదళాక్ష. వాళ్ళకి తెలియదా అండి భగవన్నామం? తెలుసు, కానీ అనరు, ప్రేమగా పలకరు. ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు అనే పద్ధతిలోకి వెళ్ళరు వాళ్ళు అని చెప్తూ, అలా అవతరించిన భగవాన్ యొక్క నామముల వైభవం ఏమిటో ఇంత చక్కగా తెలియజేసి ఒక అత్యద్భుతమైనటువంటి మాటను చెప్తున్నాడు. ఇది కృష్ణతత్వ వ్యాఖ్యానం. నతే భవస్యేస భవస్య కారణం వినా వినోదం బత తర్కయామహే భవో నిరోధ స్థితిరప్య విజ్యయా కృతాయతస్త్వయ్యభయాశ్రయాత్మని. నేరుగా కథలోకి వెళ్లకుండా శ్లోకాన్ని ఎందుకు వ్యాఖ్యానిస్తున్నామంటే కృష్ణ తత్వ వ్యాఖ్యానం అండి. ఇది బాగా తెలుసుకుంటే కృష్ణావతారం స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక సూత్రముల కింద రచన చేసుకుని వీటితో కృష్ణ కథను పరిశీలన చేయడం మొదలుపెట్టాలి. ఇక్కడ అవతరించిన కృష్ణుడు ఎవడు అంటే సత్యస్య అక్కడ మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆయన ఎందుకు అవతరిస్తాడు అంటే కలుల్ని నిగ్రహించడానికి, సత్పురుషులకు సుఖం కలిగించడానికి. అంతేకాదు అలా అవతరించినప్పుడు ధరించిన దివ్యమంగళ విగ్రహములను నామములను లీలలను స్మరించి వారు తరించి ముక్తి పొందడం కోసం అవతరిస్తాడు. ఎంత పండితులైనా వాటి యందు ప్రీతి కలగనప్పుడు వారు ఇంకా అధోగతులు పాలవుతారే తప్ప తరించలేరు.